ఇదైతే మనం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం మన నబ్బిపేట్ మండలంలోని ఏదైతే తెలంగాణ దశాబ్ది సంబరాలను జరపడం జరిగింది ఏదైతే తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా నబ్బిపేట్ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం గత 9 సంవత్సరాలు ముగించుకొని గత 9 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పుడు 10వ సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజలకు తెలిపే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ప్రజల్లో అవి చేరుతున్నాయా లేవా అనే విధంగా ఈరోజు మనం జూన్ 2 నుంచి జూన్ 20 వరకు 20 రోజుల పాటు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఆ కార్యక్రమాలన్నీ ప్రజలకు ఇంతవరకు ఈ ప్రజలకు అందుతున్నాయా లేవా అదే ఫలాలన్నీ అందుతున్నాయా లేవా అనే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో నడిచే విధంగా బలుగుబడిన వర్గాల వారికి సంక్షేమ పథకాలు చేరే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను జరపడం జరుగుతున్నది. అదేవిధంగా మన బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్న గారి ఆదేశానుసారం ఈరోజు నవ్విపేట్ మండలంలో అన్ని కార్యాలయంలో తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు మన తెలంగాణ ప్రభుత్వం 20 రోజుల పాటు రోజుకొక కార్యక్రమం రోజుకొక విభాగం తీసుకొని ఆ విభాగంలో ఏమేమి చేయాలో అన్ని పథకాలను ఏ విధంగా ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు కలలు కంటున్న బంగారు తెలంగాణలో భాగంగా ఈరోజు బలుగుబడిన వర్గాల వారికి అందే విధంగా ఈరోజు తెలంగాణ యావత్ భారతదేశానికి ఆదర్శంగా తీసుకోవాలని ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా అధికారులందరూ నవ్విపేట్ మండలంలో ఉన్న అధికారులందరూ ఒకరి ఒకరికి సహాయ సహకారాలు అందించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాలన్నింటినీ 20 రోజుల పాటు విజయవంతం చేయాలని మరొకసారి ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఉన్న మన ఎమ్మెల్సీ కైతక్క గారుగా మన నిజామాబాద్కు వచ్చేసి ఆమె మన ఎమ్మెల్సీ తరఫున అదేవిధంగా మన నవ్విపేట్ మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి అదేవిధంగా మనకు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను మనకు ఏ విధంగా జరుగుతో తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు. అవతరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో ఏళ్ల కొట్లాటతో సాధించుకున్న తెలంగాణని బంగారు తెలంగాణ దిశగా ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని ఇవాళ మన రాష్ట్రాన్ని దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తలమానికగా ముందుకు తీసుకెళ్తున్నాడు. దీంట్లో ఆయన సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ నాయకుడే ఇవాళ మనకు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా రాష్ట్రము సుభిక్షంగా ఉంటుంది, ఏ విధంగా అయితే తెలంగాణని అన్ని రంగాలలో సంక్షేమ రంగం అయితేనేమి అభివృద్ధి రంగం అయితేనేమి అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎన్నో సంవత్సరాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు మన తెలంగాణ ప్రజలు అందరూ కూడా గౌరవనీయులు కేసీఆర్ గారికి రుణపడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాధించుకున్న తెలంగాణను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అన్ని రంగాలలో మేమందరం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే ఉంటామని వెల్లడిస్తూ ఇదే సందర్భంగా నేను మా జిల్లా మా రాష్ట్ర సర్పంచుల తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మీడియా ముఖంగా. ఎందుకంటే మాకున్నటువంటి గత 8, 9, 10 నెలల నుంచి నిధుల సమస్య కొన్ని సమస్యలు ఉండే, దాంట్లో 1190 కోట్లు విడుదల చేసి సర్పంచుల సమస్యలు కొంతవరకు దూరం చేసినందుకు ఈ సందర్భంగా ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే రకంగా ఇవాళ దశాబ్ది ఉత్సవాలలో 21 రోజుల పాటు తెలంగాణలో పండుగ వాతావరణం ఉన్నది. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి పట్టణాలలో రాష్ట్రం అంతటా కూడా ఇవాళ పండగ 21 రోజుల పండగ ఇది. దయచేసి ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలు అధికారులు అందరూ కూడా ఈ 21 రోజుల పండగలో ప్రతి ఒక్కరు పాల్గొని
ఈ దశాబ్ది ఉత్సవాలను విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితక్క. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశానుసారం ఈరోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమము విజయవంతంగా ముగించుకొని మిగతా ఏదైతే ఉందో ముఖ్యమంత్రి వర్యుల ప్రకటించినటువంటి 20 రోజుల కార్యక్రమాలు రోజు ఒక కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనాలు కూడా వస్తూ కార్యక్రమం సక్సెస్ చేస్తారు. తెలంగాణ సంక్షేమ పథకాలు కానీ, తెలంగాణలో ఉన్న జరుగుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, 24 గంటల కరెంటు కానీ, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇలాంటి కేసీఆర్ కిట్టు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు తెలంగాణ ప్రజలంతా మేము మీ వెంటే ఉన్నామని చెప్పడానికి ఈ యొక్క కార్యక్రమాలు ఉదాహరణ. ఈరోజు కూడా జెండా కార్యక్రమంలో, జెండావిష్కరణ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి రోజు ఒక్క డిపార్ట్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలు వారే మాకు సంప్రదిస్తూ మేము బీఆర్ఎస్ వెంటనే ఉన్నాము, ముఖ్యమంత్రి వెంటనే ఉన్నాము, వారు ఏది చెప్పినా చేస్తాము అని చెప్పేసి ప్రజలే మాకు చెప్పడం జరుగుతుందంటే ప్రజలు బీఆర్ఎస్ వెంట ఉన్నారనడానికి ఇది ఒక నిదర్శనము. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి లబ్ధిదారుణ్ణి పలకరించండి, ప్రతి ఇంట్లో కేసీఆర్ పథకం ఉంది కాబట్టి ప్రతి వ్యక్తిని మీరు పలకరించండి, వారిని వెన్నంటి ఉండి కార్యక్రమాలకు తీసుకురండి, వారే వస్తామంటారు కాబట్టి వారి ఆనందాన్ని కూడా మనం వారి ఆనందంలో మనం పాల్పంచుకుందామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్సీ గారు అనేటువంటి కవితక గారు నిన్న కాక మొన్న నిజామాబాద్కు రావడము, ప్రజల్ని ఉత్తేజపరచడము, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఎమ్మెల్సీ గారికి కూడా ధన్యవాదాలు, ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు